గౌరవనీయైన జోగి రమేష్ ఒరఫ్ భోగి రమేష్ గారికి మర్యాదతో కూడిన చిన్న విన్నపం అండి. అయ్యా, మీ భాష, మీరు మాట్లాడే మాటలు పిచ్చి కుక్కలు, ఊర కుక్కలు, అరే ఒరే, మీరు మంత్రివర్యులు సార్. ఒక మంత్రి మాట్లాడే మాట ఎలా ఉండాలో కనీస ఒక అవగాహన లేకుండా వీధిలో మాట్లాడుకునే, బజార్లో మాట్లాడుకునే వారిలాగా మీరు మాట్లాడటం ఎంతవరకు సమంజసము? మీ అంతరాత్మకు ఏలిన ఏలుతున్న మిమ్మల్ని మంత్రి పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి. ఎందుకంటే ఇలాంటి భాష ఇంతకుముందు ఎన్నడూ చూడాల. ఈ వైసీపీ ప్రభుత్వంలోనే చూస్తున్నాం. అంతకుముందు ఒక మంత్రిని గురించి ఎవరన్నా విమర్శించాలన్నా మాట్లాడాలన్నా ఓ హుందాగా వారి గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉండేది. కానీ ఇవాళ ఈ బజారు మాటలతోటి వినడానికే ఎంతో బాధతో ఖండించాల్సిన పరిస్థితి. అయ్యా, జోగి రమేష్ గారు, పవన్ కళ్యాణ్ గారికి యాక్టింగ్ అనేది జీవన వృత్తి. అది చేసుకుంటేనే ఆయన రాజకీయం చేస్తున్నాడు. ఒక్క గెలిచిన ఎమ్మెల్యే కూడా మీ పక్షాన్ని తిరుగుతున్నా కూడా ఆయన గెలవకపోయినా ప్రజల్లో తిరుగుతూ ఆయన సొంత డబ్బును వెచ్చిస్తూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసేన ఉన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. వైజాగ్ వెళ్ళి ఆయన ఏం చేయలా. జరిగిన అన్యాయం, మీరు చేసిన ఋషికొండకు టోపీని ఎలా చేశారు, అక్కడ ఏం చేయబోతున్నారు అనేది చెప్పమన్నారు. అంతేగాని ఆయన అక్కడ ఏం చేయలా. ఇకపోతే నిన్నటిదాకా మరి పవన్ కళ్యాణ్ భార్యల గురించి, పవన్ కళ్యాణ్ భార్య రెండో భార్య రిప్రజెంట్ చేస్తూ, నువ్వు రిప్రజెంట్ చేస్తున్న నీ బీసీ కులాన్ని మరి నీ వ్యాఖ్యలతోటి నీ మాటలతోటి అగౌరవపరుస్తున్నావు. జోగి రమేష్ గారు, ఒకసారి ఆలోచించుకోండి. మీ స్థాయిని తగ్గించుకొని ప్రజల్లో చులకన కాకండి. అలానే ఢిల్లీ వెళ్ళి గడగడలాడించారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు కాదన్నారు సార్, ఢిల్లీ వెళ్ళి గడగడలాడిస్తే 175 నిజామాబాద్లలో నుంచునే దమ్ముందా సార్? దమ్ము ధైర్యం గురించి గట్టిగా మాట్లాడకండి సార్. ఎందుకంటే 175 నిజామాబాద్లో ఉన్న సమస్యలు మీకు ఇంతకుముందే పలుమార్లు మా జనసేన అధ్యక్షులు విన్నవించడం జరిగింది. 175 నిజామాబాద్లో రోడ్లను బాగు చేసే దమ్ముందా? అయ్యా, వినయంగానే చెప్తున్నాం మీకు, 175 నిజామాబాద్లో రోడ్లు బాగు చేసే దమ్ముందా? 1వ తేదీ జాబ్ క్యాలెండర్ ఇచ్చే దమ్ముందా? ప్రతి నెల 1వ తేదీ గవర్నమెంట్ ఉద్యోగులకి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి శాలరీస్ వేసే దమ్ముందా? ప్రత్యేక హోదా సాధిస్తాను, మెడలు వంచుతాను అని అన్నారు కదా, ఉందా మరి దమ్ము? తెచ్చారా? విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంచి కూడా కదలదు ఎవరికి అని చెప్పారు కదా, ఎక్కడికి పోదన్నారు కదా, మరి దాని మీద మాట్లాడే దమ్ముందా? మద్యపాన నిషేధం, అందరికీ సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పారు కదా, మరి దాన్ని అమలు చేసే దమ్ముందా? దమ్ముల గురించి రొమ్ములు ఇచ్చుకొని మాట్లాడకండి సార్. దమ్ముల గురించి రొమ్ములు ఇచ్చి మాట్లాడుకుంటే బాగోదు సార్. ఇంకా మీరు వీటి గురించే మాట్లాడటం మానేసి ప్రజలకు అవసరమైన వాటి గురించి ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుందండి. జోగి రమేష్ గారు,